చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చ్ ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అర్థం కాలేదా? రాధ అనే అమ్మాయికి, అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో, అంటే నాతో, మారుతి అనబడే కారు వెనక సీట్లో శోభనం జరగనున్నది కాదా? తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మీ ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రులు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట? ఇప్పుడు మనం రేపు జరిగింది అనుకో, రేపు మన పెళ్లి చేయబోతుంది. యూ ఇడియట్! అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా పిలువడే అమ్మాయిలతో సరసం అంటే నాకు ఎంత ఇష్టమో. కొంపు తీసి సిగ్గుపడతావు అనుకున్నాను, అయినా చాలా అసహ్యం. ఈ కాలు బాడ పిల్ల అస్సలు సిగ్గుపడకూడదు. ఈ చెక్క అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంతే. ఒకటే ముద్దు వేసుకుంటూ, అరే ఒరే, మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గుంతులు వినపడచ్చు, రక్షించండి కాపాడండి అనే కేకలు వినపడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడ నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డాడే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెళ్ళండిరా, ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారే నా బెడ్రూమ్. పారిపోదాం అనుకున్నా? పారిపోదాం అనుకుంటే ఉద్దిపడతా అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. ఐ వాస్ గుడ్ యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే మొదలు పెట్టాను. ఈ మారుతి కారే నా బెడ్రూమ్ కా తప్పట్లో పారిపోదనుకున్నా? తమాషాగా గాల్లోకి లేచిపోతాడు. అబ్బా, ఏ నువ్వా? మానవంగా మధ్యలో అడ్డుపడ్డ మహాపాపం, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. వాళ్ళెందుకురా, నేను కాపాడుతాను గా నిన్ను. ఎప్పుడు? ఇప్పుడే కాపాడు.
వాళ్ళు రారు. నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఇలా ఇలా ఇదేమిటి డ్రైవర్? కారు ఎక్కడ కాపా? నీ చావుకి ఇక్కడే ఏర్పాటు చేశాం. ఎవరు నువ్వు? హలో, జానీతో అనవసరంగా పెట్టుకున్నా. చాలా బాక్స్ బద్దలైపోయింది. చాలు కళ్యాణ్, నాకేం పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, వీడిని పోలీసు కప్ చెప్పొస్తాను. నీచ్ కమీన్ కుత్తెల్లారా, మీకు ముందే చెప్పా, లుచ్చా వేషాలు వేస్తే మీ బాక్సులు బద్దలైపోతాయినా? చాలా కుత్తే, నీకు గొడ్డలు తీయడం ఒక్కడే తెలుసు, మనకు చాలా తెలుసు బే. చూసావుగా మన విద్య, చంపాలనుకోలేదు కాబట్టి పక్కకిసిరా, లేకపోతే 50-50 రేంజ్ లో పుచ్చి ఎగిరిపోను. ఏమనుకున్నావు? ఖబర్దార్. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైవేలో 21 కిలోమీటర్ దగ్గర సురేష్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది సార్. ఆ బంక్ పక్కన ఓ బూత్ ఉంది, ఆ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, నువ్వు అక్కడే ఉండు, నేను అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. Thank you.
నో విజయన్ త్వరగా రమ్మని కబురు చేయండి. హలో ఎవరంతమంది మాట్లాడుకో విను, నాకు టైం లేదు. ఆసుపత్రి తీసుకెళ్ళకుండా మీరంతా ఏం చేస్తారు? అరే దానికి కూడా టైం లేదురా. అంబులెన్స్లోనూ హాస్పిటల్లోనూ దిక్కులేని చావు. నువ్వు వచ్చేసావుగా, అది కదరా, నేను లేకుండా నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావురా? నన్ను మాట్లాడమన్నానా కిషోర్? అరే నాకు ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ప్రాణానికి ప్రాణమైన నీ చేతుల్లో హ్యాపీగా, అది డ్యూటీలో ఉండగా నేను లోకంలో లేనని తెలిసాక నా చెల్లెలు ఎంత షాక్ అవుతుందో. అరే బావి గారిని పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాను. ఎంత కిషోర్, కిషోర్! అరే ఏమిటో అయితే చిన్నపిల్లాళ్ళ, నేను ఇంతసేపు ఎందుకు వెయిట్ చేసినా తెలుసా? నీ దగ్గర ప్రామిస్ తీసుకుందామని. ఏమిట్రది? అరే నా చెల్లెలకి లోకంలో ఏ దిక్కు లేదురా. నువ్వు తప్ప దాన్ని జాగ్రత్తగా చూసుకో. వీళ్ళంతా పగబట్టున్నారు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కొడుక్క కూడా. కిషోర్, కిషోర్, కిషోర్! ఏరా పేట ఖాళీ చేయిస్తారా? రండి, అంత దమ్మున్న మగాడెవడం ముందుకు రండి. కోడి పెట్టలాగా వెనకాల దాక్కుంటావేరా, వినపడతలా? ఇల్లు నన్ను వెళ్ళమంటావేటి? ఊరు పిలిచింది దమ్మున్న మగండి, మనల్ని కాదు. ఎవరు లేరా? అయితే ఆ సామాన్లు ఎలా బయటికి తీసుకొచ్చారో అలాగే లోపల పెట్టండి. ఓరి మీరెవడు ఇప్పటికల్ తగాడిపోను, కిరాయి నేనిస్తే ఆడి చెప్పాడు చేస్తారా? నిజమే కదరా, డబ్బు తీసుకున్నాక మీ డ్యూటీ మీరు చేయాలిగా. రండి రండిరా. రారాయ్, ఓకే, మీ మీద నేను చేతులు ఎత్తను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే ఓ పని చేయి, నువ్వే వచ్చి నా చేతులు కట్టేసుకో. ఎరా అయిపోయిందా? అయింది. పిచ్చ కొట్టుడు కొడతాడు రాత, పారిపోతావు. చెబుతున్నారు రాత, నా మాట డబ్బు. Thank you.
ఇక్కడ ఉన్నాను తెలిసిపోతుంది. కిందకి రా. నేను రాలు. వస్తావా రావా? ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి గుడ్డుడు కొడుతున్నావు. నువ్వు వస్తావా నన్ను పైకి రమ్మంటావా? వస్తావు. వస్తే వీడు పీక మీదుగా చంపేస్తావు. ఎవరి మీదైతే నువ్వు హత్యానేరాన్ని మోపావో ఆ కళ్యాణి నేనే. నువ్వు ఎవరి స్థానంలోకి వచ్చి నలుగురిని నమ్మించి నాటకం ఆడుతున్నావో ఆ కళ్యాణి నేనే. నువ్వు పొరబడుతున్నావు. నేను చెప్పేది విను. షట్ అప్ కళ్యాణ్. నా మాట విను. కొట్టా అంటే నీ బాక్స్ రోజు భూమిలో దిగబడాలా అనుకున్నావు? అరే జరిగింది ఏమిటో చెప్తాను. వినవయ్య మగరాన్ని తెగరచిపోతున్నావే. ఇదిగా నా పేరు జానీ, ఆటో డ్రైవర్ ఫ్రమ్ బాంబే. అఫ్కోర్స్ ఒరిజినల్ లైవ్ టూ ప్లేస్ అమలాపురం అనుకో. నా మీద నా మాట మీద నీకు ఏమాత్రం నమ్మకం లేకపోతే నువ్వు లవ్వాడేవే. సీత ఆ పిల్లనడుగు జరిగిందేమిటో చెప్తున్నావు.